Welcome to my YouTube channel. Indian Army నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పొచ్చుది. జనవరి 2020 నుంచి మీకు ప్రారంభించబడుతుంది. ఇండియాకు చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. 20 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఏజ్ లిమిట్ ఉండాలి. 1 జనవరి 2020 నాటికి ఇంజనీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 12 వీక్స్ లోపు మీరు సర్టిఫికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లోగా మీరు మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయని ఎడల మీరు క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు మీకు. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ అయిపోయిన వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఏ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన వారు ఎలిజిబుల్ అంటే సివిల్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ఆర్కిటెక్చర్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. మెకానికల్ విభాగంలో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో చేసిన వారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా శాటిలైట్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు కూడా పోస్టులకు ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ విభాగంలో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. మెటలాజికల్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. టోటల్గా 40 వేకెన్సీలు ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మొట్టమొదటిగా గ్రాంట్ ఆఫ్ కమిషన్, పర్మనెంట్ కమిషన్, యాంటీడేట్ సీనియారిటీ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ట్రైనింగ్లో మామూలు కమిషన్ ఉంటుంది, మీకు గ్రాండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, తర్వాత పర్మనెంట్ కమిషన్ ఉంటుంది, తర్వాత ప్రమోషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సీనియారిటీని బట్టి. ట్రైనింగ్ అనేది 49 వీక్స్ ఉంటుంది మీకు. మీరు ట్రైనింగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ నుంచి వీళ్ళు అప్లికేషన్స్ అనేవి కోరడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఏదైనా ఫాల్ట్ మధ్యలో మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇంకేదైనా చేసినంత మీరు వీక్లీ 10,000 ఇక్కడ ఇచ్చారు మనకు, 10,247 రూపీస్ అనేది పే చేసి మీరు బయటికి రావాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 5 లాక్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే గవర్నమెంటే పెట్టుకుంటున్న ఖర్చు, మీకు పెట్టినటువంటి ఏదైతే ఖర్చు పెట్టారో అదంతా కూడా రీఫండ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మధ్యలో మ్యారేజ్ కానీ ఇవన్నీ చేసుకుంటే. సో ప్రమోషన్ తీసుకుంటే లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ ఈ విధంగా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. శాలరీస్ కూడా బాగుంటాయి. పే స్కేల్ చూసుకుంటే లెఫ్టినెంట్ విభాగంలో చేసే వాళ్ళకు 56,100 నుంచి 1,77,500 వరకు పే స్కేల్ ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్ చూస్తే మనకు లాస్ట్ మీకు సీనియారిటీ వచ్చేసరికి 2,50,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం అనేది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీకు శాలరీస్ కూడా బాగున్నాయి. మిలిటరీ సర్వీస్ పే స్కేల్ ప్రకారము లెఫ్టినెంట్ బ్రింగ్ మధ్యలో ర్యాంక్ వచ్చిన ర్యాంక్ వైడ్ కూడా వీళ్ళకు పొజిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చెప్పేటప్పుడు చెప్తాను వాటి గురించి. శాలరీ 15,500 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. క్యాడెట్ ట్రైనింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు 56,100 అనేది ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ గ్రాంట్ వైజ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్లయింగ్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకు. అండ్ అదర్ అలవెన్స్ అంటే డేర్నెస్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అంటే డ్రెస్సింగ్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ రెంటల్ అలవెన్స్ ఈ విధంగా చాలా అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ర్యాంకు అదేవిధంగా పోస్టింగ్, మీరు ఏ ఏరియాలో పోస్టింగ్ ఇస్తున్నారో దాన్ని బట్టి మీకు అలవెన్సెస్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత సైచెన్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్ ఈ విధంగా మీకు అలవెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో జాబ్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ రేషన్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇంచుమించుగా శాలరీ కన్నా ఎక్కువ అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ ఇన్సూరెన్స్ అలవెన్స్ కూడా ఉంది. గ్రూప్ ఇన్సూరెన్స్ అలవెన్స్ కూడా మీకు క్లైమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ
సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకు షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అప్లికేషన్స్ వచ్చిన వాటన్నిటికి వెళ్ళి షార్ట్ లిస్టింగ్ చేసేటప్పుడు ఎలా చూస్తారంటే, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏ మార్కులను తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారనుకోవడంగా, అదొకసారి చూసుకోండి. తర్వాత మెడికల్ స్టాండర్డ్ చూడడం జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్లో ఫిజికల్ మెంటల్గా ఫిట్గా ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అలయన్స్ ఉన్నా వాళ్ళు పే చేయడం జరుగుతుంది. అయితే వితిన్ ఇండియన్ గవర్నమెంట్ లిమిట్స్ ప్రకారము పే చేయడం జరుగుతుంది. ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళినట్లయితే మీకు ట్రావెలింగ్ అలయన్స్ అనేది, అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు పే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలని ఇవ్వడం జరిగింది. 152 సెంటీమీటర్ల హైట్ ఉన్నవారు 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉంటే 40 కేజీలు ఉండాలి. 23 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉంటే 49 కేజీలు ఉండొచ్చు. ఈ విధంగా మనకు మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఈ అవకాశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.